आपका रिएक्शन के लिए हाजिर है। जरिए ना अंदर को क्लोज में ले उससे सर ओके मिलेगा कोचिंग प्लीज कुछ पक्का जरा कुछ कुछ ओपन से पैक प्लीज मेरा कुछ पक्का मैडम सर कुछ अड़क दिन अरे सर एक्सक्यूज मी सर कई लोगों को फीडबैक में बुक किया गया, इसलिए आज का जो पुलिस स्टेशन का इनॉग्रेशन किया गया उसके लिए बहुत दिल की गहराई से मैं राजमन रामेश्वर साहब का भी शुक्रिया अदा करता हूँ कि उन्होंने तकरीबन 4.5 करोड़ रुपए हमें दिया है पुलिस स्टेशन का, और पुलिस स्टेशन बहुत अच्छा बना है। और हमारे आनेपुर सीएम साहब और हमारे डीजीपी साहब तमाम तेलंगाना के जितने पुलिस स्टेशन को रेनोवेट कर रहे हैं और जो नए पुलिस स्टेशन बना रहे हैं उसी तरह बना रहे हैं कि लोगों को आने पर एक उन्हें अच्छा रिस्पेक्ट मिले। रिसेप्शन सेंटर ऐसा बना रहे हैं, हमेशा पुलिस ऑफिसर रिसेप्शन पर रहते हैं, जो भी आने वाला अपना कंप्लेन करता है तो डेफिनेट उनका कंप्लेन भी लिख के देने वाली हमारी पुलिस है। इसलिए आज का इस पुलिस स्टेशन पर मैं तमाम शमशाबाद के लोगों को दिल की गहराई से मुबारकबाद देता हूँ और हमारे डीजी साहब को और कमिश्नर साहब को और यहाँ के तमाम स्टेट को मुबारकबाद देता हूँ। यकीनन हमारी पुलिस अच्छा काम करने से हमारे स्टेट का नाम आ सकता है। सीसीटीवी कैमरा अंटे मोतम तेलंगाना में इतना कैमरा उन्हें 64% मैं स्टेट तो హైదరాబాద్ రాజగుంట సైబరాబాద్ లో ఎక్కువ ఉంది. లైన్ ఆర్డర్ ఎంత మంచి ఉంది అంటే ఇంత ముందు చాలా బాగా చైనీస్ నుంచి వచ్చింది, ఇప్పుడు ఏం లేదు.
మొత్తం సీసీటీవీ కెమెరా ద్వారా కవర్ చేసిన ఆయనకు పీడిఎట్ లో బుక్ చేసిన అదని స్టేట్ లో ఇక్కడ వచ్చే ఎంత ముందు చాలా మంది క్రైమ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు క్రైమ్ చేస్తే అంటే 100% ఆయనకు అరెస్ట్ చేసే కేసు బుక్ చేసిన పోలీస్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది అందరికి పేరుతో మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్తున్నారు మా పార్టీ చాలా పార్టీ లీడర్స్ మన జిల్లా పరిషత్ లీడర్స్ ఉన్నారు మొత్తం విలేజ్ లీడర్స్ ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు అందరికి పేరు శంషాబాద్ లో చాలా పెద్ద పోలీస్ స్టేషన్ హై క్లాస్ పోలీస్ సెక్షన్ ఇనాగ్రేషన్ చేశారు మీ స్వామి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు మై హోమ్ రామేశ్వరరావు గారు మొత్తం పైసలు డొనేట్ చేశారు 4.5 crores మొత్తం ఆయనే డొనేట్ చేశారు ఈ పోలీస్ స్టేషన్ కోసం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనబుల్ సీఎం గారు పోలీస్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకంటే ఎంత పీస్ అయితే అంత ఎస్టేట్ డెవలప్ అవుతుంది ఈరోజు మన దగ్గర చాలా ఇండస్ట్రీస్ వస్తుంది ఎందుకు వస్తుంది మా దగ్గర చాలా పీస్ ఉంది మా మహేందర్ రెడ్డి గారు ఎంతమంది కమిషనర్ ఉన్నారు ఇప్పుడు డీజీ ఉన్నారు మొత్తం తెలంగాణలో ఆయన 14లో ఈరోజు తగ్ ఆయన చాలా పోలీసులో అంటే చాలా బాగా డిసిప్లిన్ మెయింటైన్ చేశారు పోలీసులో చాలా ఇంప్రూవ్ చేశారు మా ఆనబుల్ సీఎం గారు చాలా ఫండ్స్ రిలీజ్ చేశారు పోలీసులు అంటే ఎట్ ఏ టైం పెట్రోలింగ్ చేయాలి అంటే 700 crore రిలీజ్ చేసిన మంచి అంటే మా ఆనబుల్ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు మా తెలంగాణలో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ ఇప్పుడు 1-2 months ఇనాగ్రేషన్ అవుతుంది చాలా బాగా తయారు చేశారు ఈ పోలీస్ స్టేషన్ చూసిన తర్వాత ఇస్తార్ హోటల్ ఎట్లా ఉంది అట్లా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత మా చిన్న డిస్టిక్ చేశారు ఇంతకుముందు 10 districts ఉంది 10లో 9 బ్యాక్వర్డ్ డిస్టిక్ ఉంది మన దగ్గర ఒకటి హైదరాబాద్ ఫార్వర్డ్ ఉంది ఇప్పుడు 33 districts చేశారు ఆల్ డిస్టిక్లో అంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది ఇండియాలో మంచి పని చేసిన పోలీస్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది ఎవరికి భయం లేదు కలిసిమెలిసి ఉన్నారు ఫ్రెండ్లీ పోలీస్ పని చేసిన అంటే పోలీస్ మా తెలంగాణ పోలీస్ ఉంది ఉమెన్స్ షీ టీమ్స్ ఉంది ఇండియాలో ఎక్కడ లేదు షీ టీమ్స్ మన దగ్గర మా ఆనబుల్ సీఎం గారు స్టార్ట్ చేశారు మా డీజీ గారు ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ఇనాగ్రేషన్ చేశారు భరోసా సెంటర్ టీ షీ టీమ్ తర్వాత పోలీసులు అంటే మహిళకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు మహిళలు అంటే న్యూ అపాయింట్మెంట్లో 33% కోటా ఇచ్చిన లీడర్ అంటే మా ఆనబుల్ సీఎం గారు ఉన్నారు ఎంతముందు ఎవరి స్టేట్లో మహిళలో కోటా లేదు ట్రాఫిక్లో అంటే పని చేసిన పోలీస్ ఆఫీసర్కి 30% శాలరీ ఇంక్రీజ్ చేసిన లీడర్ అంటే మా చీఫ్ మినిస్టర్ ఆనబుల్ సీఎం గారు ఉన్నారు పోలీసులకి అంటే మంచి సపోర్ట్ చేస్తున్నారు పోలీసుకు అంటే పోలీసు మంచి సేవ చేస్తున్నారు ప్రజలు అంటే పోలీస్ చాలా ఫ్రెండ్లీ ఉంది ఎంతముందు పోలీస్ వస్తే అంటే డ్రెస్ చూపిన తర్వాత భయం ఉంది ఇప్పుడు ఏ భయం లేదు పోలీస్ వస్తే అంటే వెల్కమ్ చేస్తున్నారు అందరికీ.